చక్కని యవనస్థుడు, ధనికుడు, సకల విద్యలో ప్రావీణ్యము కలిగినవాడు, అలాగనే సకల చెడు పనుల్లో కూడా ప్రావీణ్యము కలిగినవాడు, అనేకులచే దూషింపబడినవాడు అయితే అదే యవనస్థుడు అనేకుల ద్వారా కొనియాడబడ్డాడు, దేవుని చేత కూడా కొనియాడబడ్డాడు. అలా కొనియాడబడ్డాకు వెనక కారణం ఎవరు, ఎవరు ఆ యవనస్థుడు, ఆ సాక్ష్యము ఏంటి? అగస్టీన్ 354వ సంవత్సరంలో ఉత్తరాఫ్రికాలోని తగస్టి అనే స్థలంలో ఫ్యాట్రిక్ మరియు మౌనికా అనే దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ఆస్తిపరుడు, అన్యుడు, కోపిష్టి, అపవిత్రమైన జీవితము కలిగినవాడు. అయితే ఇతని తల్లి అయిన మౌనిక రక్షింపబడిన విశ్వాసి, ప్రార్థనాపరురాలు. తన కుమారుడు దేవుని సేవకుడు అవ్వాలని ఎంతగానో ఆశించి తన కొరకు నిత్యము ప్రార్థించేది. అగస్టిన్ వారికి దగ్గరలో ఉన్న రోమా నగరంలో విద్యను అభ్యసించేవాడు. మంచి విద్యావంతుడు, పుస్తకములు చదువుట ఆయనకి ఎంతో ఇష్టము. లాటిన్, గ్రీకు భాషలు కూడా ఆయన నేర్చుకున్నాడు. కానీ ఆ భాషల్లో ఉన్న కట్టుకథలను, అపవిత్రమైన కథలను చదివినందున తన హృదయము పాడు చేసుకొని, అతని హృదయము అపవిత్రమైన తలుంపులతో నిండి ఉండినందున చాలా అపవిత్రమైన జీవితమునకు తను అలవాటైపోయాడు. కనుక బైబిల్ని తృణీకరించాడు, క్రీస్తుని కూడా నెట్టివేశాడు. ఈయన తల్లి అయిన మౌనిక తన కుమారుని జీవితము మారాలని ఎంతో కన్నీట ప్రార్థన చేసేది. అగస్టీన్ తన తల్లి ప్రార్థనని హేళన చేస్తూ ఒక పన్నిపిల్లతో అక్రమ సంబంధము పెట్టుకొని అనేక సంవత్సరములు రాత జీవితము జీవించసాగాడు. అయితే ఎటువంటి సమాధానము, తృప్తి అతనికి దొరకక ఆ పాప జీవితమునకు కుమిలిపోతూ రక్షణ మార్గమును వెదుగుచ్చు ఉండేవాడు. తన స్వశక్తి ద్వారా తన పాపముల నుండి విడుదల పొందగోరి ఫలమయ్యాడు. ఒకరోజు ఒక భిక్షగాడు సంతోషముతో నవ్వుకోవడము చూచి, నాకంటే ఇతడే మెరుగుగా ఉన్నాడే అని ఆశ్చర్యపడ్డాడు. ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు ఆంబ్రోజ్ అనే ఒక బిషప్ గారి యొద్దకు అతన్ని తీసుకుని వెళ్ళగా, ఆయన పాపం యొక్క పుట్టుకను గూర్చి, దాని అంతమును గూర్చి సువార్త లేఖనంలో కొన్ని భాగములు ఎత్తి చూపించి యేసుక్రీస్తు సిలువను గూర్చి బోధించగా, అగస్టీన్ దేవుని ఆత్మచే ముట్టబడి ఎంతో పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థించుట మొదలుపెట్టాడు. లాగున ఒకరోజు ప్రార్థించుచుండగా పరిశుద్ధ గ్రంథము తీసుకుని చదువు అను ఒక చిన్న బిడ్డ వంటి స్వరమును తను వినెను. అతడు బైబుల్ తీసి చదవగా, మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి క్రీస్తు యేసుని ధరించుకుడి అన్న వాక్యముపై అతని దృష్టి పడింది. అది ఎఫెసీయులు రాసిన పత్రిక 4:22-24 మనము చూడగలము. ఆ వాక్యము చదివి లోతైన పశ్చాత్తాపముతో ప్రార్థించిన అగస్టీన్ మారు మనసు పొందాడు. 388వ సంవత్సరంలో ఈస్టర్ రోజున బాప్తిజమును పొందుకున్నాడు. 13 సంవత్సరములుగా అగస్టిన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థన నెరవేర్చబడింది. అగస్టిన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుచు తన ఉద్యోగము విడిచిపెట్టి క్రైస్తవ సాధువుల మఠములో చేరి దేవుని వాక్య పట్టణములోను ప్రార్థనలోను ఎదుగుతూ వచ్చాడు. 395వ సంవత్సరంలో సంపూర్ణ సేవకు సమర్పించుకొని బిషప్గా అభిషేకింపబడి మంచి ప్రార్థనాపరుడుగా, కార్యనిర్వాహకుడుగా, ప్రసంగికుడుగా పేరు పొందుకున్నాడు. ఒప్పుకోలు అనగా ఇంగ్లీష్లో ది కన్ఫెషన్. అలాగునే మరో పుస్తకము దేవుని పట్నము, ద సిటీ ఆఫ్ గాడ్ అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను రచించాడు. సంఘ సంస్కరణకును, తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటకును ఇతని పుస్తకాలు, ప్రసంగాలు ఎంతో తోడ్పడుతున్నాయి. ప్రారంభ క్రైస్తవ సంఘములో అనగా తన 77వ ఏట గొప్ప పేరు పొంది పరిశుద్ధుడైన అగస్టీన్ అని పిలువబడెను. రక్షణ క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే అని తన జీవితంలో అనుభవించి ఇతరులు కూడా బోధించెను. 431వ సంవత్సరంలో తన 77వ ఏట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణము చేరుకునెను పరిశుద్ధుడైన ఈ అగస్టీన్. అగస్టీన్ జీవితము నుండి మనమేం నేర్చుకోగలిగాము? తన తల్లి సెయింట్ మౌనిక ఎంతగానో తన కుమారుని కొరకు ప్రార్థించింది. 1 కాదు, 2 కాదు, 13 సంవత్సరములు
ఆమె ప్రార్థిస్తూనే ఉంది. తన కుమారుడు దేవునికి తనకు తాను సమర్పించుకునేంత వరకు కూడా ఆమె ప్రార్థనను విడవలేదు. ఈరోజు ఒక తల్లిగా నీవు నీ కుమారుని కొరకు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఆమె 13 సంవత్సరములు ప్రార్థన చేసింది. నీవు 13 నిమిషాలైనా నీ కుమారుని కొరకు ప్రార్థిస్తున్నావా? ప్రార్థించటం వలన కలిగే ఫలితం ఏమిటి? నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను దేవుని రాజ్యములోకి కొట్టుకుని వచ్చితిని అన్న మాట అగస్టీన్ తన తల్లి కొరకు పలుకుతున్న చక్కని సాక్ష్యము. నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావా? లేని ఎడల ఈ తల్లిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాము. విడవక, నిత్యము ఎడతెగక వారి కొరకు ప్రార్థన చేద్దాము. తప్పక దేవుడు అగస్టిన్ వంటి చక్కటి మార్పు పొందిన కుమారుని వలె మన బిడ్డలను కూడా దేవుడు తప్పక మారుస్తాడు. ఆమేన్. చక్కని పరిశుద్ధమైన సాక్ష్యముతో కలుద్దాము. అప్పటి వరకు స్టే అట్ హోమ్, బీ సేఫ్. ప్రార్థన చేస్తూ ఉందాము. ప్రైజ్ గాడ్.